ఏ లంచగొండి తీసారు, ఈయన ప్రభుత్వ సొమ్ము వాడుకున్నాడు చేసినాడనేది ఆధారాలు లేకుండా ఈయన మీద మచ్చ లేదని తేలిపోయినందుకు ఇంకా చంద్రబాబు నాయుడు మనస్తాపం కలిగించాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఇవాళ భువనేశ్వర్ గారిని ఇవాళ బయటికి తెచ్చి అనవసరంగా ఇవాళ బాధ పెట్టడం జరిగింది. దానికి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు బాధతో ఏడిస్తే నేషన్ ఇవాళ టీవీలు కానీ ప్రసారాల్లో బ్రహ్మాండంగా ఇవాళ అందరు చీకొడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రము ఇంత దిగజారిపోయిందా? ఈ ముఖ్యమంత్రి చేతగాని తనం వల్ల ఆయన మాట్లాడకుండా ఈ కొంతమంది పనికిమాళ్ళు ఉన్నారు, ఆ పనికిమాళ్ళతో మాట్లాడించి అనవసరంగా చంద్రబాబుని అవమానపరిచే విధంగా చేస్తున్నాడంటే చాలామంది బాధగా ఉంది. నేను అడుగుతున్న వంశీ, నీకు బుద్ధి ఉందా లేదా? అసలుకు నీవు ఏవి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు? అసలు నీకు మానవత్వం ఉందా నీకు? అదేవిధంగా అంబటి రాంబాబు, నీ చరిత్ర నాయన వెనక నుంచి తీసుకున్న ఆయన, నీ అంబటి రాంబాబు నీ చరిత్ర ఆడవాళ్ళంటే నీకు ఎంత గౌరవం ఉందో, ఎంత ఉందో, ఎంత అభిమానం ఉందో తెలుసు. సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లలో ఆడవాళ్ళని ఏ విధంగా అవమానపరిచావో, ఆడవాళ్ళని ఎట్ట రమ్మన్నావో, రా ఆ ఇది ఏది అవమానం ఏ విధంగా చేసావో, రాత్రి ఇంటికి రా అది రా ఏది ఏ ఎంత అవమానం చేశావు, ఆ వీడియోలు కూడా అందరూ చూశారు, అందరూ కూడా గమనించారు. అదేవిధంగా కొడాలి నాని ఆడి నోటికి అద్దు పద్దు లేదు. నీది ఇవాళ వీడియోలు చూస్తుంటే మహిళలు ఎక్కడ చూసినా నిన్ను తిట్టని తిట్టరు నాయన, ఎందుకు రాన బతుకు దెంగ? అసలు నాకు అర్థం కావడంలే. ఇవాళ నీ బతుకు చూస్తే ఇవాళ అంత తిట్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎవ్వడు ఆ తిట్లు చరిత్రలో ఎవ్వడు కూడా తిల్లేదు. అటువంటి చరిత్ర ఎందుకు తిట్టారంటే నీవు ఒక మహిళను ఇవాళ అవమానపరిచారు మీరు. అది ఎవరు? నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వర్ గారిని అవమానపరిచినందుకు ఇలా తట్టుకోలేక ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ముఖ్యంగా మహిళలు తిట్టని తిట్లు తిడుతున్నారు మిమ్మల్ని. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి దీని మళ్ళా భూతద్దంలాగా చూపించి ఇష్టం వచ్చేట్టు నోరు పారేసుకోవడం జరిగింది. ఇవన్నీ పబ్లిక్ ఇలా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి బాధతో పబ్లిక్ జరిగింది. ఇంకా నేను చరిత్రలో ముఖ్యమంత్రిని మళ్ళా అయ్యేంతవరకు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పేసి సవాల్ చేసి విసిరి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా అందుకే బాధతో ఇది చేస్తుంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజలు ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ ధర్నాలు చేస్తున్నారు, ఇది దిష్టి బొమ్మలు కాలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిది ఇష్టం వచ్చడం జరుగుతూ ఉంది. ఇవాళ అంబటి రాంబాబు కానీ ఇంకా కొంతమంది లీడర్ పేర్లు కానీ ఇండ్లకాడిపై కూడా దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డమున్నారు, పోలీసు వాళ్ళకు కాపాడుతున్నారు. ఇంకా చరిత్ర నాయన మీద అయిపోయింది మీ పని. ప్రజలు తిరుగుబాటు స్టార్ట్ అయింది. ప్రజలు ఇవాళ తిరగబడి తంతారేమో మమ్మల్లా, మా పదవులు ఊడిపోతాయేమో, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకా ప్రజలు ఎదురెదిరికి తంతారనే భయం మీలో భయం వచ్చింది కాబట్టే దాన్ని మళ్ళా సమర్థించుకుంటున్నారా? సిగ్గులేదా మీకు సమర్థించుకోవడం? చెయ్యి నీ బతుకులు, మీ బతుకులు అసలు ఏమన్నా ఒక మీద బతికేమయ్య మీద అసలు మంత్రులా మీరు అడుగుతున్నా, మీరు ఎమ్మెల్యేలా పవిత్రమైనటువంటి శాసనసభలో మాట్లాడాల్సిన మాటలు అవి అడుగుతున్నా? అపవిత్రం చేసి నాశనం చేస్తున్నది అసెంబ్లీ అంటే ఆ శాసనసభ దేవాలయం, అది ఆ దేవాలయాన్ని. మన కర్నూలు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.